బాహుబలి మూవీ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఇటీవలే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ డివివి దానయ్య హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చిత్ర యూనిట్ని పరిచయం చేశారు. రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బిట్రన్ భామ, డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నట్టు తెలిపారు. అయితే డైసీ సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అసలు మ్యాటర్లోకి వెళ్తే అంత సవ్యంగా సాగుతూ ఉండగా ఉత్తరాదిలో షూటింగ్ ప్రారంభించగానే రెండు బాంబుల్లాంటి వార్తలు పేలాయి. ఒకటి రామ్ చరణ్ గాయాల పాలవటం, రెండవది సినిమా నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ గాయం కారణంగా పూణే షెడ్యూల్ని వాయిదా వేసినట్టు టీం ప్రకటించింది. ఇక డైసీ ఎడ్గర్ జోన్స్ తాను కుటుంబ పరిస్థితుల కారణంగా తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం డైసీ స్థానంలో హీరోయిన్ ఎవరనే విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాజమౌళి ఇద్దరు హీరోయిన్స్పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వారిలో ఒకరు శ్రద్ధా కపూర్, మరొకరు జాహ్నవి కపూర్ అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ సాహో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే సాహోలో ఆమె పాత్ర గురించి బాగా చెప్పుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమా వాతావరణంతో ఇప్పటికే పరిచయం ఉన్న కారణంగా శ్రద్ధా కపూర్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డైసీ నిష్క్రమణ తర్వాత సాహో యూనిట్తో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఇక దివంగత శ్రీదేవి జాహ్నవి కపూర్ కుటుంబానికి తెలుగు సినిమా పరిశ్రమతో మంచి సంబంధాలున్నాయి. దక్షిణాది చిత్రాల్లో నటింపచేసే విషయాన్ని ఆమె కుటుంబం పరిశీలిస్తోంది. మంచి ప్రాజెక్ట్ లభిస్తే దక్షిణాదిలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జాహ్నవి కపూర్పై రాజమౌళి దృష్టి పెట్టినట్టు సమాచారం. అయితే అత్యంత భారీ ప్రాజెక్ట్ కావడం, ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతున్నందున జాహ్నవి నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. డివివి ఎంటర్టైనర్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని 400 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రగని, టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు ఎందరో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా జూలై 30, 2020 విడుదల కాబోతోంది.